హలో అండి నేను మీ సింధు ఈరోజు నేను ఎక్కర్రీ చేసి చూపిస్తానండి నా స్టైల్లో నేను ఇంట్లో ఏ విధంగా వండుతానో చేసి చూపిస్తాను దానికోసం నేను ఇక్కడ నాలుగు కోడిగుడ్లు తీసుకున్నానండి నాలుగు కోడిగుడ్లను తీసుకుని వీటిని ఉడికించాలండి ఉడికించి వీటిల్ని తొక్క తీసేసి తొక్క వలిచేసి పిల్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఈ ఎక్కర్రీకి ఒక మీడియం సైజ్ ఆనియన్స్ ఐదు నుంచి ఆరు తీసుకోండి మీరు పచ్చిమిర్చి ఒక నాలుగైదు మీ స్పైసినెస్కి తగ్గట్టు తీసుకోండి ఇక్కడ చూడండి నేను కట్ చేసి పెట్టుకున్నాను వీటన్నింటినీ కొద్దిగా కరివేపాకు ఒక టమాటో ఇక్కడ చూడండి ఎగ్స్ని ఈ విధంగా ఎల్లో పార్ట్ సపరేట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఈ వైట్ పార్ట్ని ఒక్కొక్క పీస్ని నాలుగేసి పీసెస్గా చేసుకుని పెట్టుకోవాలండి ఇట్లా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి సో ఇక్కడ టమాటాని నేను సన్నగా తరిగేసి పెట్టుకున్నానండి వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక ఏడెనిమిది తీసుకోండి వాటిని పెట్టుకోండి ఇక్కడ గ్యాస్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేయండి ఆయిల్ ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేయండి ఒక హాఫ్ స్పూన్ ఆవాలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి రబ్బలు యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించండి ఒక చిటికెడు పసుపు అండి ఒక పావు స్పూను పసుపు వేసి బాగా కలపండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసేయండి యాడ్ చేసేసి కలపండి కలిపి దీంట్లో దీనికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి మనం మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకుని కలుపుకొని మూత పెట్టేసి మగ్గించండి ఉల్లిపాయ సాఫ్ట్గా మగ్గే వరకు మధ్య మధ్యలో కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను టమాటా తీసుకున్నానండి ఒక మీడియం సైజు టమాటా తీసుకుని సన్నగా తరిపెట్టుకుని దాన్ని యాడ్ చేసుకుంటున్నాను పులుపు కోసం నేను ఇక్కడ చింతపండు వాడట్లేదండి టమాటా మాత్రమే వాడుతున్నాను మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ సాఫ్ట్గా అయిపోయే వరకు ఉల్లిపాయ సాఫ్ట్గా అయినాక కారం వేసానండి కారం ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ యాడ్ చేశాను మీ రుచికి సరిపడా వేసుకోండి వేసుకుని మొత్తం కలుపుకొని మూత పెట్టుకుని మీడి మీడియం నుంచి సిమ్లోకి మార్చండి ఫ్లేము సిమ్లో పెట్టి ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకుని ఎగ్ పీసెస్ అనేవి ఇప్పుడు యాడ్ చేయండి యాడ్ చేసి నెమ్మదిగా కలపండి కలిపి ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసి ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి నేను ఒక పావు గ్లాస్ వాటర్ యాడ్ చేశాను మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే మీరు ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఉడికించుకోవాలి చూడండి సిమ్లో పెట్టి మగ్గించుకుంటున్నాను మధ్యలో ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి మగ్గించండి అంతేనండి కర్రీ తయారైపోతుంది స్పైసీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే ప్లీజ్ అండి నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట సంబల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్